జూబ్లీస్ క్లబ్పై బెంగళూరు పోలీసులు దాడి చేశారు. కిడ్నాప్ దోపిడీలకు పాల్పడుతున్న సూడో పోలీస్ ముఠా సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన సత్యనారాయణ రాజు ప్రధాన సూత్రధారిగా వారు గుర్తించారు. క్లబ్ గోడ దూకి పారిపోతున్న నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులుగా ఫేక్ ఐడీలతో చెలామణి అవుతూ బెంగళూరులో సంపన్నుల వారి పిల్లలను టార్గెట్గా చేసుకుని కిడ్నాప్లు చేస్తున్నారు. జూబ్లీస్ క్లబ్పై బెంగళూరు పోలీసులు దాడి చేశారు. కిడ్నాప్ దోపిడీలకు పాల్పడుతున్న సూడో పోలీస్ ముఠా సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన సత్యనారాయణ రాజు ప్రధాన సూత్రధారిగా వారు గుర్తించారు. క్లబ్ గోడ దూకి పారిపోతున్న నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులుగా ఫేక్ ఐడీలతో చెలామణి అవుతూ బెంగళూరులో సంపన్నుల వారి పిల్లలను టార్గెట్గా కిడ్నాప్లు చేస్తున్నారు. రైట్, ఇంకా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. ఎస్ రావ్య, సూడో పోలీసుల కిడ్నాపింగ్ దందాకు సంబంధించి బెంగళూరు పోలీసులు హైదరాబాద్ లో పక్కా సమాచారంతో హైదరాబాద్ లో నిన్న ఏదైతే నగరానికి సంబంధించి సత్యనారాయణ రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి ఈ వ్యవహారం మొత్తం కూడా అంటే బెంగళూరు సంబంధించి సంపన్నుల పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా సత్యనారాయణ రాజు ఎవరైతే ఉన్నారో ఈయన కీలక సూత్రధారి, ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఈయననే మెయింటైన్ చేస్తాడు. తెలంగాణ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇన్స్పెక్టర్ గా ఈయన ఒక ఐడి కార్డ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈయన వెంబడి మరొక ముగ్గురిని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ కూడా కానిస్టేబుల్ గా నకిలీ ఐడి కార్డు క్రియేట్ చేసి వీళ్ళంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గా ముందు కొందరిని టార్గెట్ చేసుకుంటారు. కొందరు బడాబాబులు కావచ్చు, సంపన్నులకు సంబంధించిన పిల్లల్ని ఫస్ట్ ట్రేస్ అవుట్ చేస్తారు. ట్రేస్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళ కదలికలు, వాళ్ళకు సంబంధించి వాళ్ళపైన రెక్కి నిర్వహిస్తారు. రెక్కి నిర్వహించిన తర్వాత ఒకళ్ళని టార్గెట్ చేసుకుంటారు. ముందుగా ఆ టార్గెట్ చేసుకున్న వ్యక్తి ఆయన ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, రోజువారీ యాక్టివిటీస్ ఏంది అనే దానిపైన పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తారు. సమాచారం సేకరించిన తర్వాత కరెక్ట్ గా టార్గెట్ చేసిన వ్యక్తి ఎటువైపు వెళ్తాడో అక్కడ కాపు కాస్తారు. కాపు కాసి అక్కడ తనను అదుపులోకి తీసుకున్నట్టు నటిస్తూ తాము తెలంగాణకు సంబంధించి ఇంటెలిజెన్స్ పోలీసులమని, తెలంగాణలో కేసు నమోదైంది అంటూ వాళ్ళ వెహికల్లోనే వాళ్ళని కిడ్నాప్ చేసి బెంగళూరు సంబంధించి అక్కడే ఒక డెన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ డెన్ కి తరలిస్తారు. అక్కడ తరలించిన తర్వాత ఎవరినైతే వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్తారో వాళ్ళని మొత్తం కూడా న్యూడ్ చేయడం జరుగుతుంది. న్యూడ్ గా బట్టలన్నీ విప్పి న్యూడ్ చేసిన తర్వాత వాళ్ళని వీడియో తీయడము, ఆ వీడియో చిత్రీకరణ అయిన తర్వాత ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించి పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేయడం, ఇది వీళ్ళ క్రైమ్ స్టైల్ అనేది చెప్పాలి. సో వీళ్ళ చాలా మంది బెంగళూరు సంబంధించి సంపన్నుల పిల్లలు వీళ్ళ బాధితులుగా ఉన్నారు. దాంతోపాటు తెలంగాణకు సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన అభ్యర్థి కూడా వీళ్ళ బాధితుడు అనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. సో మొత్తానికి పక్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు ముందుగా వీళ్ళకు సంబంధించి సత్యనారాయణ రాజుతో ఎవరైతే ఈయన సహకరిస్తున్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత సత్యనారాయణ రాజు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ క్లబ్ లో ఉన్నట్లు అజయ్ బెంగళూరులో డెన్ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తుంది. దాని వద్ద పోలీసులు ఏమైనా తనిఖీలు చేశారు, ఏమైనా ఆధారాలు అట్లాంటివి ఏమైనా లభించాయా? ఓవరాల్ గా ఈ ముఠాకు సంబంధించి సత్యనారాయణ రాజు తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ గా ఐడి కార్డు క్రియేట్ చేసుకోవడం, మిగతా ముగ్గురికి కానిస్టేబుల్ గా నకిలీ ఐడి కార్డు క్రియేట్ చేయడం, ఆ ముగ్గురు అదుపులోకి తీసుకున్న తర్వాతనే సత్యనారాయణ రాజు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ క్లబ్ లో ఉన్నట్లు బెంగళూరు పోలీసులకు సమాచారం అందింది. బెంగళూరు నుండి ఒక టీం రావడం జరిగింది. టీం వచ్చి జూబ్లీ హిల్స్ క్లబ్ కు వచ్చిన వెంటనే కూడా సత్యనారాయణ రాజుకి బెంగళూరు నుండి పోలీసులు వచ్చినట్లు సమాచారం అందడంతో జూబ్లీ హిల్స్ క్లబ్ గోడ దూకి పరిగెత్తే ప్రయత్నం చేశాడు. సో ఒక చేజింగ్ సీన్ అనేది కనపడింది హైదరాబాద్ లో. దాదాపు జూబ్లీ హిల్స్ క్లబ్ నుండి చెక్ పోస్ట్ వరకు కూడా సత్యనారాయణని ఏదైతే రోడ్డు మీద పరిగెడుతూ చేజ్ చేస్తూ పట్టుకోవడము. సో జూబ్లీ హిల్స్ పోలీసులకు కూడా సమాచారం అందించిన వెంటనే జూబ్లీ హిల్స్ పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. సో జూబ్లీ హిల్స్ పోలీసులకు బెంగళూరు పోలీసులు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చి సత్యనారాయణ రాజు బెంగళూరు తరలించారు. ప్రస్తుతం డెన్ వద్ద కూడా సోదాలు జరుగుతున్నాయి. అసలు ఆ డెన్ సంబంధించి ఎప్పటి నుండి అక్కడ ఉంటున్నారు, దాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశారు, వీళ్ళకి ఇంకెవరెవరు సహకరిస్తున్నారు అనే కోణంలో మాత్రం ఆ బెంగళూరు పోలీసులు ప్రస్తుతము ఈ సూడో పోలీసులు కిడ్నాపింగ్ దందాకు సంబంధించి ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. థ్యాంక్ యూ.